బంగ్ బంగ్ మీ ఇద్దరు గొడవకి మనిషి జమని కట్టయింది తెలుసా? ఆయన ఒక అర్థ బౌండర్ ఉన్నాడా చూడలేదు తెలీదా మీకు? నాని ఒరే నానిగా అన్నా వస్తున్నా. ఫోన్ చేసావా? ఏంటన్నా? వీటి గురించి వివరంగా చెప్పు. ఇవి నైజాం నవాబు నగలన్నా, వీటి విలువ 2400 కోట్లు. అంతనా? అవునులడ్డా, మా నైజాం నవాబు గారు నగలే కదా, మా స్టేట్ జనాలకు ఒకసారి చూపిస్తానని సీఎం గారు అడిగితే ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపించారు. ఇదిగో మ్యూజియంలో పెట్టారు. ఇన్నాళ్ళు చేసినన్ని ఒకెత్తు, ఇదొక్కటే ఒకెత్తు. అయ్యో చాలా డేంజర్ అన్నా, అక్కడ AK-47 సెక్యూరిటీ ఉంది. మన 1947 ఐడియాలు పనికిరావు, ఏసేస్తారు. అన్నా లేటెస్ట్ ఐడియాలు నేను చెప్తానన్నా. నువ్వేం చదివావరా? 3వ క్లాసు. మన గ్యాంగ్ లోనే అందరికన్నా ఎక్కువ చదువుకున్నాను బలుపొద్దు. ఆ కమిషనర్ ఉన్నంతకాలం మనం ఇక్కడ దగ్గినా అక్కడ ఫౌండ్ వినబడుతుంది. రేయ్ అన్నా, అర్జెంట్ గా వెళ్ళి ఆ జమిని తీసుకురండి. వచ్చానా? ఆహా, జమిని మనిషా, ఆ రోజు మీ ఇంటికి వచ్చింది గొడవ చేయడానికి కాదు, ప్లీజ్ నేను చెప్పేది. ఏంటి జమిని, బాగున్నావా? ఏంటి చిక్కుపోయినట్టున్నావు? కొత్త షర్తా? చాలా బాగుంది. అర్జెంటుగా లడ్డన్నా నిన్ను తీసుకున్నాడు. మనం 100 మడ్డలు చేసిన రానం తినకం. లడ్డన్నా నువ్వు కలిశారనుకో, బెజవాడే బేరం పెట్టేయచ్చు. మానేసా, వెళ్ళండి. లడ్డన్న నంబర్ 1 అయితే నువ్వు నంబర్ 2 కదా. ఏంటి జమిని, నీకు రౌడిజం కొత్త లేక జనాలు కొట్టడం కొత్త? నేను చెప్పేది వినండి, నేను మారిపోయాను, వెళ్ళండి. ఏ జమిని, గుళ్ళోకి వెళ్ళినంత మాత్రాన భక్తులైపోరమ్మా. గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి మొక్కేవాళ్ళు ఉంటారు, నీలా ఉండి నొక్కేవాళ్ళు ఉంటారు. గుడ్ ఈవినింగ్ జమిని. బ్యాడ్ ఈవినింగ్ జమిని. ఏం నిర్ణయించుకున్నావు జమిని? ఈ బల్లు ఊగుతున్నట్టు జమిని మనసు కూడా ఊగుతుంది కదా. ఎంత ఊగినా టీ తాగడం పూర్తయ్యే వరకే కా ఈ టైం. ఇవాళ 6 ఏదో ఒకటి తేలిపోతుందిలే. జమిని జమిని, టీ అయిపోతుంది. ఇదేరా రెండిట్లో ఒకటే. టీ అయిపోయిందిరా రే. Oh!
ఎక్కడికి వచ్చారు? నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నారు సార్. రౌడీగా ఉన్నప్పుడు వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది సార్. ఇండియాలో నీకు ఒక్కడికే కోపం వస్తుంటే ఏమైంది జమినీకి అని ఆలోచించేవాడిని. మనిషి అన్న ప్రతివాడికి కోపం వస్తుంది. నాకు మీ ఇద్దరిని ఎన్కౌంటర్లో చంపాలన్నంత కోపం వచ్చింది. మళ్లీ ఆలోచించబట్టేగా సెకండ్ థాట్కి వచ్చాను. నువ్వు అలాగే ఆలోచించు. లేదా కోపం ఎప్పుడొస్తుందో అప్పుడు ఈ శ్లోకాన్ని స్మరించు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యో మా అమృతంగమయ. ఏది చెప్పు, చెప్పు. అసతో అసతో వద్దు సార్. నా నోటు పాందిరుగుతుంది తప్ప ఈ పద్యాలు శ్లోకాలు తిరగవు సార్. సరే, కోపం వచ్చినప్పుడు ఒకటి నుంచి పది వరకు లెక్క పెట్టు. పది లెక్క పెట్టేలోపు ప్రకాశం బ్యారేజే బద్దలైపోతుంది సార్. ఈ లెక్క పెట్టాలు శ్లోకాలు నాకు వద్దు సార్. ఈ ఫోటో నా పాకెట్ పెట్టుకున్నాను సార్. ఈ ఫోటో చూసే చాలు సార్, నా కోపాన్నే కాదు నన్ను నేనే మర్చిపోతాను సార్. పాకెట్లో ఫోటో పెట్టుకు తిరగడానికి నేనేమన్నా హీరోనా? కాదు సార్, మనిషి, దేవుడు లాంటి మనిషి.